హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను మీకు మునక్కాయ కూర పాలతో ఎలా చేయాలో చూపిస్తాను దీనికి ముందుగా హాఫ్ కప్ నూలుపప్పు వన్ కప్ బెల్లం మునక్కాడలు వన్ కప్ పాలు వన్ కప్ బియ్యం కొబ్బరి ముక్కలను తీసుకోవాలి పాన్ పెట్టుకొని నాలుగు గ్లాసులు నీళ్లు పోసుకొని మునక్కాడ ముక్కల్ని వేసుకొని కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని మూత పెట్టుకోవాలి తర్వాత బియ్యాన్ని నూలుపప్పుని ఒక గంట సేపు నానబెట్టుకొని గ్రైండ్ చేసుకోవాలి దీనిలో అన్ని కాల్షియం బాగా ఉన్న పదార్థాలన్నీ యూజ్ చేసాం బియ్యం నూలుపప్పు బెల్లం ఇవన్నీ చాలా హెల్దీ అండి ఇది ఇప్పుడు ఉడుకుతున్న ముక్కల్లో బెల్లాన్ని కలుపుకోవాలి ఇప్పుడు కొబ్బరి ముక్కల్ని కూడా గ్రైండ్ చేసుకొని బియ్యం నూలపప్పు పేస్ట్లో కొబ్బరి కూరను కలుపుకోవాలి ముక్కలు మనకి ఉడకాయి కదా దానిలో ఈ పేస్ట్ని కలుపుకోవాలి సిమ్లో పెట్టుకోవాలి పెట్టుకొని కలుపుకుంటూ ఉండాలి ఎందుకంటే గట్టి పడిపోతుంది ఇప్పుడు పాలు యాడ్ చేసుకోవాలి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఇఫ్ యు లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్